పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రులు అధికారులతో సహా భేటీ కావడం శుభ పరిణామమని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ అన్నారు. ఈ సమావేశం ద్వారా ఆయన రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎంలు భేటీ కాబోతా ఉన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. దీంతో మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు ప్రసన్న కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. ఎలా చూస్తూ ఉన్నారు, ఇద్దరు సీఎంలు ఈరోజు భేటీ కాబోతా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై కూడా చర్చించబోతా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా రాష్ట్రం విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో బహుశా ఇది మొదటిసారి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అధికారులతో సమావేశం అధికారికంగా చేపట్టడం. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు, ఒక్కళ్ళే వచ్చేవాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు తెలిసేది కాదు, బయటికి ఎటువంటి అధికారికమైనటువంటి ప్రకటన వచ్చేది కాదు. కానీ ఇది మొదటి సమావేశం, ఇట్లాంటిది జరగడం సంతోషకరం. ముందు రెండవది, ఈ విభజన జరగడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది పూర్తిగా. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కేంద్రీకృతంగా అభివృద్ధి చేశారు, కంపెనీలు బాగా డెవలప్ అయినాయి, తద్వారా మిగిలిన ప్రాంతాలన్నీ వెనుకబాటుకు గురైనాయి. కాబట్టి ఈ రాష్ట్రాల విభజన వల్ల ముఖ్యంగా నష్టపోయినటువంటి ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి కొన్ని నిధులు, ఉద్యోగస్తులు తేల్చాల్సినటువంటి అంశం అవసరం ఉంది. అది ఈరోజు తేలుతుందని మేము భావిస్తామన్నాం విద్యార్థి సంఘంగా. ముఖ్యంగా పునర్నిర్మాణ వ్యవస్థ షెడ్యూల్ 9-10లో ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఫైనల్ చేయకపోతే ఆ అంశాలన్నీ కూడా భవిష్యత్తులో కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి ఇరు ముఖ్యమంత్రులు ఈ 9వ షెడ్యూలు, 10వ షెడ్యూలు, పునర్నిర్మాణ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలన్నీ ఈరోజు తేల్చాలని, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నాయో, దాదాపు విద్యుత్ శాఖలోనే 5000 కోట్ల రూపాయలు నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటి గురించి ఈరోజు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ శాఖలోనే 1200 మంది ఉద్యోగస్తులు ఇక్కడ తెలంగాణ నుంచి ఈ రాష్ట్రానికి బదిలీ కావాల్సిన అవసరం ఉంది. 1000 మంది ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాల్సినటువంటి, ఇట్లా ఉద్యోగస్తులు బదిలీలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లాల్సినటువంటి, ఇవి తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటిది తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అట్లాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఈ 3 అంశాల మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు కూడా, ఈ అధికారులు ఈ ఏదైతే యూనివర్సిటీ పరిపాలన ఉందో ఆ పరిపాలన ఇప్పటికే రాష్ట్రాలకి విభజించుకోమని ఇప్పటికే గతంలో, గత ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కాబట్టి తెలుగు యూనివర్సిటీ, అకాడమీ, అట్లాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఈ 3 అంశాలు కూడా విద్యారంగానికి సంబంధించినటువంటి తేల్చనటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కొంతమంది అక్కడ ఉండిపోయారు, వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో ఉన్నత విద్యామండలికి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా ఈ అంశాలు ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో, దాంతోపాటు నదీ జలాల విషయం, కృష్ణా జలాలు, వీటన్నిటి విషయం కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎంత గందరగోళం అయిందో 5 ఏళ్ల కాలంలో మనం చూసి చివరికి పోలీసులు పహారా పెట్టి దాన్ని పెద్ద తతంగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా 2 తెలుగు రాష్ట్రాలు చాలా స్నేహబంధం ఉండాలి. అట్లాగే 2 రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రులు కృషి చేయాలి. ముఖ్యంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా ఉపయోగం జరిగేటట్లు రావాల్సినటువంటి నిధులు, ఉద్యోగస్తులు, ఆస్తులు, ఈ వ్యవహారం అంతా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరిగేటువంటి ముఖ్యమంత్రుల భేటీలు, అధికారుల భేటీలో ఇవన్నీ ఫైనల్ చేస్తారని, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధిస్తారని విద్యార్థి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా విద్యారంగంలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే మొదటిసారి ఎలా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులు, అలాగే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, మంత్రులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితిగా ఉందని కనిపిస్తూ ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటున్నారు, చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తూ ఉన్నారు ఈ సమావేశం? మేము అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాము. ఎందుకంటే అధికారులు, ముఖ్యమంత్రులు ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిందే. కాబట్టి ఇట్లా జరుగుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మీద అందరూ అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో అన్ని అంశాలు, ఆర్టీసీ నిధులు, ఉద్యోగస్తులు, ఉద్యోగులు ఏవైతే నిధులు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి నిధులు, విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలు, ఈ అంశాలన్నీ కూడా ఫైనల్ అవుతాయని మేమందరం భావిస్తున్నాం.
ప్రధానంగా 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, మంత్రులతో పాటు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా సమావేశం కావడం చాలా శుభపరిణామం అని కూడా విద్యాసంఘం నేతలు చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే సమస్యగా జటిలంగా మారిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ సమావేశం ద్వారా పరిష్కారం అవుతాయని 100% మేము నమ్ముతున్నామని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ అర్బాజ్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.